భారత వైమానిక దళ శక్తిని పెంచే రాఫెల్ యుద్ధ విమానాలు భారత్కు చేరాయి. 7,000 కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని 2 రోజుల్లో పూర్తి చేసి విజయవంతంగా ల్యాండింగ్ అయిన ఈ యుద్ధ విమానాలు నడిపిన పైలట్ల గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి అందరిలోనూ ఉంటుంది. ఫ్రాన్స్ నుంచి భారత్కు చేరిన ఈ యుద్ధ విమానాల్లో తొలి భారత పైలట్ ఎయిర్ కమాండర్ హిలాల్ అహ్మద్ రాధర్. ప్రతిష్టాత్మక రఫేల్ యుద్ధ విమానాల రాకపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఫ్రాన్స్ నుంచి యుద్ధ విమానాల రాకలో కానీ తొలి పైలట్గా కానీ వ్యవహరించింది అతనే. అందుకే ఇప్పుడు అతను వార్తల్లో నిలుస్తున్నాడు. ఈ యుద్ధ విమానాలను నడపాలంటే ప్రత్యేక శిక్షణ అవసరం. మన ఫ్లైట్స్కు శిక్షణ ఇవ్వడానికి ఫ్రాన్స్ అంగీకరించింది. దాంతో భారత వైమానిక దళంలో కమాండర్గా విధులు నిర్వహించే హిలాల్ అహ్మద్ రాదర్ను ఫ్రాన్స్కు పంపించారు. ప్రస్తుతం అతను ఫ్రాన్స్ దేశానికి ఎయిర్ ఫోర్స్ వ్యక్తి. అంతేకాదు, రాఫెల్ జెట్ ఫ్లైట్స్ భారత్కు ఇంత త్వరగా రావడానికి కారణం కూడా అతనే. దక్షిణ కాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలోని బక్షిద్ హిలాల్ సొంత ప్రాంతం. చిన్నతనంలోనే ఆ ప్రాంతంలోని సైనిక పాఠశాలలో విద్యను పూర్తి చేసి 1988లో వైమానిక దళంలో చేరారు. నేషనల్ డిఫెన్స్ అకాడమీలో స్వార్డ్ ఆఫ్ ఆనర్గా కూడా గెలుచుకున్న హిలాల్ అంచెలంచెలుగా ఎదిగి ఫ్లైట్ లెఫ్టినెంట్ నుండి ఎయిర్ కమాండర్ స్థాయికి చేరుకున్నారు. తన కెరియర్ వాయుసేన మెడల్, విశిష్ట సేవా పథకాలను కూడా అందుకున్నారు. భారతదేశ సరిహద్దు పరిస్థితులకు అనుగుణంగా యుద్ధ విమానాల్లో మార్పులు చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషించారు. సరిహద్దుల్లో యుద్ధ మేఘాలు కమ్ముతున్న ప్రస్తుత తరుణంలో రాఫెల్ జెట్ ఫ్లైట్స్ త్వరగా భారత్కు రావడంలో కీలక పాత్ర పోషించారు. రాఫెల్ తొలి యుద్ధ విమానాన్ని నడుపుతున్న తొలి భారతీయ ఫ్లైట్ కూడా అతని పేరు నమోదు చేసుకున్నారు.